రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు గజ్వేల్ కాంగ్రెస్ నేతలు. నిర్వాసితుల కోసం దీక్ష చేస్తున్న నర్సారెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. పోలీసులు టీఆర్ఎస్ కు ఏజెంట్లుగా వ్యవహరించడం సమంజసం కాదని విమర్శించారు. రైతులకు అండగా కాంగ్రెస్ ఉంటుందని వారు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చర్యలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వారు ఆ విధంగా నామాలాడినట్టు ఉంది. ఈరోజు ఇతరులు ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే దయ్యాలు వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు. కొంచెం ఆలోచించండి. అధికార పార్టీ చేసే తప్పులను ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించడం సహజమది. అలాంటి ప్రశ్నించే గొంతును ఒకే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆవాకం సేవకులు పేరుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ గజల్ ప్రజలు గమనిస్తున్నారు. మీరంటే చాలా గౌరవం ఉంది. మీ యొక్క శిష్టాలతోటి మీరిచ్చే ప్రకటనలతోటి ప్రజలు మీ మీద అసహ్యత పుడుతుందని ఆ నాయకుడికి తెలియజేస్తున్నాం. చెలగట మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజల కొరకు కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రజల కొరకు కొట్లాడే నాయకులను ప్రజలు గమనిస్తారు. ఏదో మీ స్వార్థాల కొరకు పార్టీ మాటినంత మాత్రాన ప్రభుత్వానికి చూడాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రజల కొరకు కొట్లాడితే మీకు ఒక నాయకుడిగా ప్రజలు నిర్మిస్తారు తప్ప ఒక ప్రభుత్వానికి జోక్తే మాత్రం ప్రజలు అసహించుకుంటారని తెలియజేస్తున్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో మన మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డి అన్నగారు గత 4 రోజులుగా ఆమరణ నిరాశ చేస్తున్నారు. ఎందుకంటే మీరు మొన్న చూశారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మామిడాల గ్రామానికి చెందిన ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మరి అక్కడికి హాస్పిటల్ దగ్గర తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మరి నర్సరెడ్డి గారు కానీ మరి మేము కానీ అక్కడ పోయి పరామర్శించకపోతే మమ్మల్ని అకారణంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేసి డీసీఎంలో ఎత్తేసి మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని చూడకుండా మరి డీసీఎంలో ఎత్తేసిన పరిస్థితులు మనందరికీ తెలుసు. మరి దౌదా పరిషత్ నుంచి మరి సాయంత్రం 5 గంటలకు మరి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఆమరణ నిరాశ చేస్తుండు. మొన్న అరెస్ట్ చేసినట్టు కూడా ఈరోజు యశోధర కూడా ఇప్పటికి కూడా దీక్ష చేస్తుండు. మరి ప్రభుత్వము మరి గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయిన మరి చంద్రశేఖరరావు గారు మరి దీని మీద ఎటువంటి మరి చర్య తీసుకుంటుందో సరిగ్గా మడుచుకుంటున్నాడు. మరి రైతులకు డబ్బులు వేస్తానని అకౌంట్లో మరి ఇంతవరకు ఏం చేసే పాపం లేదు. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా పరిస్థితిలో ఉంది. మరి మన ప్రియతమ నాయకులు నర్సారెడ్డి గారిని మరి నిన్న రేవంత్ రెడ్డి వచ్చి ప్రవేశం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి మరి 2013 చట్టం ప్రకారము అందించ ప్రకారమే ఇవ్వాలని మేము కోరుతున్నాము. దయచేసి మరి న్యాయం జరగాలని, న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని.